చిన్నప్పుడు దూరదర్శన్లో స్పైడర్మెన్ స్పైడర్మెన్ అని పాట వినపడతానే, అప్పుడు మా ఇంట్లో టీవీ ఉండేది కాదు, పక్కింటి వాళ్ళ ఇంటికి పరిగెత్తబోయి వాళ్ళ ఇంట్లో కింద బండల మీద కూర్చొని ఈ స్పైడర్మెన్ ప్రోగ్రామ్ చూసేవాడిని. చాలా బాగుండేది. ఈ పర్సు ఒక చిన్న కామిక్ బుక్ ఉన్నట్టుంది. అమెరికాలో ఈ మొగోళ్ల పర్సుల ధరలు సుమారుగా 800 రూపాయలు ఉన్నాయి. ఈ స్పాంజ్ బాబు పర్సు ఉండే డబ్బా భలే ఉంది. స్పాంజ్ బాబు కార్టూన్ మొదటిసారిగా 1999-2000 సంవత్సరంలో వచ్చింది. నేను 2000 సంవత్సరంలో అమెరికాకు వచ్చినాను. ఈ పర్సు కూడా సుమారుగా 800 రూపాయలు. ఈ పర్సు ముద్దుగా భలే ఉంది, రంగులు అంతా కూడా చాలా బాగున్నాయి. ఇంకా 1990 సంవత్సరాల్లో ఎంటీవీ గ్రైండింగ్, ఒకటే గ్రైండింగ్ జరిగేది, ఎంటీవీ బక్రా అని. హిందీ పాప్ సాంగ్స్ అన్ని అప్పుడే మొదలైనాయి. మీరు పెరుగుతున్నప్పుడు మీకు నచ్చిన కార్టూన్ క్యారెక్టర్ పేరు కింద కామెంట్స్ లో పెట్టండి.